వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద అనువాంశిక వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు సార్ మనతో ఈ రోజు ఉన్నారంటే చాలా మందిలో ప్రాబ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అంటే మోకాల నొప్పల ప్రాబ్లం ఈ రోజు నేను చె ప్రిపేర్ చేసి ఒక అబ్బాయి మీద అప్లై కూడా చేస్తాను ఆ అబ్బాయికి కూడా ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్నాయి చిటికీలో తగ్గిపోతుంది అంటున్నారు అసలు ఇది ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మోకాళ్ళ నొప్పల ప్రాబ్లం ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం మనం ఏజ్ అయిపోయిన తర్వాత బట్ ఈ మధ్య కాలంలో ట్వంటీ ప్లస్లో ప్రతి ఒక్కరికి కామన్గా చూస్తున్నాం అసలు ఇలా రావడానికి గల కారణాలు ఏమంటారు రోజు అలాంటి వారికి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు కామన్ ప్రాబ్లం అండి ఇప్పుడు మామూలుగా నొప్పులు అన్నది ఒక వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి వాళ్ళకి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ఫుడ్ సరైన ఫుడ్ మనం తీసుకుంటలేదు అప్పుడు మామూలుగా ఏదైనా టీవీలో మీలా టీవీలో చెప్తేనేమో నాలుగు రోజులు నువ్వులు తింటారు ఓకే నాలుగు రోజులు పల్లీ లడ్డు తింటారు ఐదో రోజు మానేస్తారు ఓకే సార్ అంటే వరకు పూర్వకాలం సిస్టమేటిక్గా ఉండేవారు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మూడు నాలుగింటికి స్నాక్స్ అంటే మనం ఇప్పుడు పొటాటో చిప్స్ అవి తింటున్నాం మనం లైస్ అలాంటివి తింటున్నాం పూర్వకాలం ఏం చేసేవారు సున్నుండలు కానీ ఓకే సార్ నువ్వులడ్డులు కానీ కొబ్బరి లడ్లు కానీ ఇలా బలమైన ఫుడ్ ఎముకలు బలాన్ని ఇచ్చే ఫుడ్ ఇచ్చేవారు ఓకే సార్ ఇప్పుడు ఎవరికా అలాంటి బలమైన ఫుడ్ ఎవరు తెచ్చలేదు ఎవరు ఎవరింటికి వెళ్ళినా చిప్స్ ఏదో చేతిలో పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు అంతేగాని ఇంటికి వచ్చిన చుట్టాన్ని కూడా అంతే బలంగా ఉండాలని చూసుకునేవారు ఓకే ఇంట్లో మనిషి కాకుండా అలాగ మనం ఫుడ్ కూడా మారిపోయిందండి దాని వల్ల ఎముక యొక్క బలం తగ్గిపోతుంది ఈ రోజు ఏంటంటే మేము జనరల్ గా ఉండే ఇంట్లో కోకోనట్ ఆయిల్ మన మొదకర్పూరం అంటారు దీన్ని పచ్చకరి అంటారు ఓకే సార్ ముద్దకర్పూరం కన్నా పచ్చకరిపూరం ఇంకా బాగుంటుంది దీన్ని దీంతో మనం జనరల్ గా జాయింట్ పెయిన్స్ ఏ పార్ట్ లో ఉంటాయి ఏ పార్ట్ లో ఉంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్న విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం అండి ఇది ముందుగా ఏంటంటే దీన్ని నిలిగించండి ఓకే సార్ కోకోనట్ ఆయిల్ అండి ఇది ఓకే సార్ ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు అని కర్పూరం కర్పూరం బర్న్ అయిపోతుంది ఇది వేడెక్కిన తర్వాత ఈ కర్పూరం వేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ ఆరిపేయాలి ఎవరైనా అంటే మామూలుగా మనకి ఆయుర్వేదంలో చాలా రకాల ఆయిల్ చెప్పబడ్డాయి జనరల్ గా మనకు ఇప్పుడు దొరికిన ఆయిల్ కోకోనట్ ఆయిల్ సార్ ప్లస్ మూత కర్పూరం స్టవ్ ఆపేసేయండి ఇప్పుడు మామూలుగా ఏంటంటే తర్వాత బాబుని చూపించిన తర్వాత ఏ ఏ బాడీ స్ట్రక్చర్కి ఏం ఆయిల్స్ వాడతారన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సార్ సార్ ఆయన లైవ్లో చెప్పండి ఓకే సార్ షూర్ సార్ మీరు చెప్పిన రెమెడీ చెప్పారు కదా ఇప్పుడు చేసాం మనము సో ఎట్లా పడితే అట్లా అప్లై చేసుకుంటా ఉంటారు ఒక పద్ధతి ప్రకారం మీరు అప్లై చేసుకుంటేనే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతామని చెప్పేసి అన్నారు కదా అది ఎలా సార్ ఇది మామూలుగా ఇతను కాల్ ఉందండి ఓకే సార్ ఫోల్డ్ చేయండి ఇది ఇట్లా ఫోల్డ్ ఇప్పుడు ఈయన వేళ్ళు ఉన్నాయి చూడండి ఎస్ సార్ ఇది మామూలుగా కర్వ్ అవుతుంది ఇట్లా ఈ వేలు ఇట్లా కర్వ్ అవుతుంది అవును ఇది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక టెన్ ఇయర్స్ పోయేటప్పుడు ఈ వేలు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు కామన్ గా ఏదో జెనెటికల్ గా ప్రాబ్లం ఉన్నదని అనుకుంటాడు అబ్బాయి ఓకే సార్ ఈ ఎముక ఇట్లా బయటకు వస్తుంది అనమాట ఓకే సార్ అంటే దీని వల్ల ఏమవుతుంది ఈ ఎముక అరుగుదలకు స్టార్ట్ అవుతుంది ఓకే అది అలా ఐడెంటిఫై చేసుకుంటామండి మేము ఈ ఎముక అరుగుదలకి సప్లిమెంట్ మనం మునగాకు తీసుకుంటే ఇట్లా వంపులు రాకుండా ఉంటాయి అండి ఈయన ఈ మోకాలు ఈయన బాగానే ఉంది ఇప్పుడు ఈయన వాపులు లేవు ఓకే సార్ చాలా మందికి ఇట్లా వాపులు వచ్చేస్తా ఉంటాయి ఓకే వాపులు వస్తాయి మోకాలు లేనప్పుడు ఇక్కడ రాసుకుంటారు రాయలు ఎక్కడ రాసుకుంటాం కదండి ఇగ ఇది ఉంది కదా ఈ కింద ప్లేస్ లో రాసుకోవాలండి ఓకే సార్ ఈ కింద ప్లేస్ లో రాసుకోవాలి ఈ కింద ప్లేస్ లో క్రిస్టల్స్ ఉంటాయి అనమాట రాసుకోగానే క్రిస్టల్స్ కింద ఫామ్ అవుతాయి అనమాట ఓకే అలానే మనకి మసాజ్ సెంటర్స్ ఏమి లేవు మామూలుగా మనం పేషెంట్స్ కి చాలా మంది ఏంటంటే నాకు పంచకర్మ యూనిట్ ఉందేమో అనుకుంటారు నేను కొన్నాళ్ళు దాంట్లో వర్క్ చేశాను అండ్ ఆ ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నాను అండి ఈ ఈ కింద ఇక్కడ మనం మసాజ్ చేసుకుంటాం వలన ఇక్కడ ఈ లెగమెంట్స్ ఫ్రీ అవుతాయి ఓకే చాలా మందికి ఇప్పుడు ఈ అబ్బాయికి టిష్యూ ఇలా మెత్తగా ఉందండి ఎస్ సార్ ఈ టిష్యూ మెత్తగా ఉండదు ఓకే ఇక్కడ నుంచి ఇవన్నీ స్టిఫ్ మజిల్స్ అయిపోతాయి ఓకే ఈ అబ్బాయి హెల్దీ మజిల్స్ ఉన్నాయి చాలా మందికి ఇక్కడ ఇక్కడ నుంచి ఇది ఒక విధమైన ఓకే గట్టిగా స్టిఫ్ గా అయిపోతాయి స్టిఫ్ మజిల్స్ అంటారు మనం ఆయిల్ రాసుకున్నప్పుడు ఇట్లా రాసుకుని ఇవి ఇవి ఫ్రీ చేసుకోవాలి ఓకే ఈ ఫ్రీ చేసుకోవాలి చాలా మందికి ఈ దీంట్లో ఉంటాయి అనమాట ఓకే సార్ ఈ నొప్పులు ఇది వాతం సంబంధించిన నొప్పులు ఉంటాయి ఓకే సార్ ఆ వాతాన్ని తగ్గిస్తూ వాళ్ళకు పొట్ట పొట్ట ఎంత డెప్త్ గా క్లీన్ ఉంటే అప్పుడు ఈ స్టిఫ్ మజిల్స్ తగ్గుతాయండి ఓకే సార్ మనం ఆయిల్ పూసుకున్నది ఇక్కడ రిలాక్సేషన్కి అంతే ఓకే ఇంటర్నల్ గా వాడే మెడిసిన్స్ మనం ఏ అయితే కొంచెం మహాయోగ్రాజ్ గుగ్గులు కొన్ని ఉన్నాయి ఆ గుగ్గులు అవి వాడటం వలన ఈ స్టమక్ క్లీనింగ్ మనం ఏంటంటే త్రిఫుల్ చూర్ణం ఇట్లాంటి ఇస్తాం అనమాట ఇవ్వటం వలన ఈ స్టిఫ్ మజిల్స్ ఈజీ అవుతాయి చాలా మంది ఇలా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గా చెక్ చేసుకున్నప్పుడు ఈ కింద భాగం గట్టిగా ఉంటదండి స్టిఫ్ గా ఉంటది ఉండకూడదు అంటారు ఉండకూడదు మెత్తగా ఉండాలి ఇప్పుడు ఈయన బిగించినప్పుడు గట్టిగా ఉంటుంది వదిలేసినప్పుడు ఇట్లా చూసారండి ఇలా మూమెంట్ ఉంటుంది కానీ చాలా ఏజ్డ్ పర్సన్స్ కి ఇదంతా స్టిఫ్ అయిపోతుంది దాని కూడా నిప్పు అనుకుంటారు ఈ మోకాళ్ళని ఉండదు మజిల్ మజిల్లో ఈ మజిల్లో మొత్తం అంటే వాళ్ళకి నేచర్ కాల్స్ ఫ్రీగా లేకపోవడం వల్ల కానీ గ్యాస్ ఫార్మేషన్ వల్ల కానీ ఇది ఈ ఈ ఇక్కడి నుంచి పాటు స్టిఫ్ అయిపోతుంది దాని వల్ల నడిచినప్పుడు ఈ అంతా ఓకే సార్ ఈ ఈ జాయింట్ లో ఉన్న వాపుని తగ్గించడానికి మనం పునన్నవా సిరప్ అని ఇట్లా ఇలాంటి కొన్ని కొన్ని సిరప్స్ వాపు వాపులు లాగడానికి వాడతాం ఓకే సార్ కామన్ గా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే యూరినేషన్ కి చాలా మంది మహమ్మాట బయటికి వెళ్ళినప్పుడు ఒక ఇప్పుడు వస్తే యూరినేషన్ వెంటనే పాస్ చేయాలి ఒక గంట రెండు గంటలు మూడు గంటల వరకు పాచ్ చేయదు పాచ్ చేయకపోవడం వల్ల యూరిన్ కలర్ చేంజ్ అయిపోతుంది ఎప్పుడైతే యూరిన్ కలర్ చేంజ్ అయిందో వాళ్ళకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మందిలో ఓకే సార్ అందుకే ఎప్పుడైనా యూరినేషన్ వస్తే వెంటనే ఫ్రీ చేసుకోవాలి చేసుకోకపోయినా కూడా మనకి జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది జాయింట్ పెయిన్స్ లో ఉన్న అవగాహన అండి దీంట్లోనే రొమోటైటా అథరైటిస్ అని ఈ వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ జాయింట్ పెయిన్స్ వచ్చే ప్రాబ్లం మెయిన్ ఏంటంటే మనం తినే ఫుడ్ బలమైన ఫుడ్ లేకపోవడం వల్ల వస్తాయి ఓకే చాలా మంది స్టార్టింగ్ లో మనం నువ్వు లడ్డూలు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే కామన్ గా ఈ జాయింట్ పెయిన్ పూర్తిగా తగ్గుతాయి అనమాట అప్లై చేసుకున్నప్పుడు మనకి స్టిఫ్ మజిల్స్ ఫ్రీ అవుతాయి ఎప్పుడు చేసుకున్నా కూడా ఇట్లా ఇట్లా రొటేట్ చేసుకుంటూ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ చేసుకుని ఈ స్టిఫ్ మజిల్స్ ఫ్రీ చేసుకోవాలి ఓకే ఇట్లా ఫ్రీ చేసుకుని ఈ కింద భాగంలో మనం మసాజ్ చేసినప్పుడు ఈ అప్పుడు జాయింట్ ఫ్యూమ్స్ ఫ్రీ అవుతాయి ఓకే మెయిన్ ఈ పైన పోస్తా ఉంటారు చాలా మంది ఓకే సార్ ఎక్కువ హెవీ కాన్సన్ట్రేటెడ్ మనం జండు బాంబ్స్ కానీ ఇవి కానీ మనం ఎక్కువ పొయ్యకూడదండి ఓకే సార్ ఇప్పుడు ఈ మధ్య ఇది ఉందనుకోండి క్షీర బల బలాశ్వగంధ తైలాలు ఉంటాయి ఆ ఆ తైలాలు రాయటం వల్ల ఈ నర్వస్ స్ట్రెంగ్త్ పెరుగుతాయి ఓకే సార్ గురించి ఏంటంటే మనం జనరల్ గా కోకోనట్ ఆయిల్ మనకు మంచిది దాంట్లో పచ్చకర్పూరం యాడ్ చేసి మనం దీన్ని మసాజ్ చేసుకుని నేను చేసుకోవచ్చు అండి ఓకే సార్ అది మెయిన్ ఏంటంటే మనం మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే తుత్రు ఆకులు తీసుకుంటారు అతిపెళ్ళ ఆకులు తీసుకుంటారు గింజలు తీసుకుంటారు ఏది తీసుకున్నా కూడా మోకాళ్ళను బలం చేయడానికి ఓకే సార్ అది మోకాళ్ళను బలం చేసుకుని అప్పుడు వాతం తగ్గించే మందులు వాడుకోవాలి ఓకే సార్ మోకాలు బలం చేయకుండా ఈ నొప్పులు తగ్గించే మందులు ఎన్నాళ్ళు వాడినా ఎక్కువ కాలం పాటు మనకి ఆగలేము నొప్పులకి ఒక నెల తగ్గితే మళ్ళీ పోస్ట్ పోన్ ఇది కాకుండా ఉంటాయి ఇక ఎప్పుడైనా ఈ ప్లేస్ లో మసాజ్ చేసుకుంటేనే కే నొప్పులు ఫ్రీ అవుతాయండి ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా తీసుకోవాలి ఇంటర్నల్ గా కూడా మెడిసిన్స్ బోన్ డెన్సిటీ పెంచి మెడిసిన్స్ తీసుకోవాలి కంపల్సరీ మునుగాక మనకి రోజు భోజనం ఫస్ట్ మధ్యలో ఉంటే మనకి ఏళ్ళ నొప్పుల నుంచి చాలా వరకు దూరం పెట్టుకోవచ్చు ఈ రోజు అయితే మన ప్రేక్షకులకు చాలా చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకుల గురించి తెలియజేశారు సో ఇంత మంచి రెమెడీ అంటే ఎలా అప్లై చేసుకోవాలి చాలా మంది మోకా చూపించారు మన ప్రేక్షకులు కూడా గమనిస్తూ ఉన్నారు కంపల్సరీ వాళ్ళు కూడా అలాగే పూర్తిగా తెలుసుకుందాం దానికి సంబంధించి ఎక్సర్సైజులు వాటి గురించి నెక్స్ట్ మన దాంట్లో పూర్తిగా తెలుసుకున్నాం ఓకే సార్